అసలు రాక్షసుడు అనేటువంటి దానికి పర్యాయపదం ఈ నారా చంద్రబాబు నాయుడు గారా అనేటువంటిది మనకు అనిపిస్తుంది. రాక్షసులు మాత్రమే మాట్లాడతారేమో అని మనం ఎక్కడో పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ ఆ రాక్షసులు ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ రాక్షసుడు అనేటువంటిది చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. ఎంతసేపటికి కూడా తన కుట్రలతోటి కుతంత్రాలతోటి శవ రాజకీయాలు చేసుకుంటా ఎట్లయినా సరే ఈ రాష్ట్రంలో అశాంతిని కలుగ చేయాలి, ఈ ప్రభుత్వాన్ని నడవనివ్వకుండా చూడాలి, ఏదైనా సరే తను చెయ్యలేనటువంటిది ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. ఇక తన పార్టీకి తెలంగాణలోగా అంతర్ధానమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటి ఆయనలో వస్తున్నటువంటి ఒక ఫ్రస్ట్రేషన్, ఆయనకు వస్తున్నటువంటి ఒక కోపం, ఆయనకున్నటువంటి ఒక ఆక్రోషం, ఇవన్నీ కూడా ప్రతి ప్రెస్ మీట్లలోనూ లేదా ప్రతి మీటింగ్లోనూ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఈయన మాట్లాడతాడు శవ రాజకీయాలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు. నాకు ఒకటి గుర్తొస్తా ఉంది, అభిలాష అని చెప్పని ఒక సినిమాలో, ఆ సినిమా మొత్తం కూడాను 302 ఉరిశిక్ష మీద జరుగుతుంది. ఒక శవం చుట్టూట ఆ సినిమా జరుగుతుంది. అందులో అతని పేరు గొల్లపూడి మారుతిరావు గారి పేరు, అందులో బోబులేష్ శవాలు అమ్ముకుంటూ ఉంటారు. అది సినిమా కానీ ఇక్కడ నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ శవ రాజకీయాలు చేసుకుంటా శవాలతోటి తిరుగుతా ఇదే తన రాజకీయము అనుకునేటువంటి ఒక ఇంకొక బోబులేష్ మన నారా చంద్రబాబు నాయుడు. ఆ బోబులేష్ గారు ఇవాళ రోజున కనుక మీరు చూస్తే ఎక్కడైనా సరే ఒక తెలివితేటలతోటో లేదా తన యొక్క ప్రజ్ఞతోటో కాకుండా శవ రాజకీయాలు చేసుకుంటా అదే చాణక్యము అని చెప్పననేటువంటి ఉద్దేశంతో ముందుకు పోవటం మనం చూసాం. ఆయన 1983లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడో మొట్టమొదటిసారిగా నాకు బాగా గుర్తు మల్లెల బాబ్జీ గారు, ఆ తర్వాత పెంగళి దశరథరామ్ గారు, ఆ తర్వాత వంగవీటి రంగా గారు. ఆ రకంగా మనం చూసుకుంటా కనుక పోతే ఎంతసేపటికి కూడా ఈ రాష్ట్రంలో రాజకీయం అంటే శవ రాజకీయమే అనేటువంటిది ఇతన్ని మనం చూస్తూ వచ్చాం. హరికృష్ణ గారు పక్కన ఉంటే చనిపోయినటువంటి పార్థివ దేహం పక్కనే కేటీఆర్ తోటి మాట్లాడుకోవడం కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు ఈ ఓబులేష్, ఈ నారా చంద్రబాబు నాయుడు, ఈ గుంట నక్క ముసలి నక, ఒక రకంగా చెప్పాలంటే వృద్ధ జంబూకం, ఈ రకమైనటువంటి రాష్ట్రంలో ఆయన ఉండటం మన దురదృష్టకరం. రాజకీయంగా ఈయన నిన్న ఒక ప్రెస్ మీట్లో ఈ యొక్క వ్యవస్థలు గురించి మాట్లాడుతూ దాన్ని నేను ఒక్కసారి మీకు ఒక వీడియోలో వినిపిస్తాను, అది ఒక్కసారి మనం చూద్దాం.